అది వృధాప్యం కాదు రచన హ్యాసీన్ గారు పాపం పుంజుం చూస్తే జాలేస్తోంది మెడ మీద ఈకలను కలను నెక్కబొడిచేలా లేపుతుందా వాటిని గొంతు చుట్టూరా గుండ్రంగా చక్కరంలా తిప్పుతుందా కత్తుల్ని కాళ్ళకు కట్టుకుని మరీ పోరాడుతూ ఉంటుందా అలాంటి కత్తులే తన మెడకు చుట్టుకుంటాయని ఎరగదు పాపం గొంతు చుట్టూరా లేచిన ఏకల్లాగే కాసేపట్లో కీర్తిశేషురాలు కాబోయే పుంజు తల చుట్టూరా మహనీయుల ఫోటోల్లోని కాంతి వలయంలో ఒకటి తిరగబోతోందని దానికి తెలియదు ఏమిటో చిత్రం అంటూ జాలిపడ్డాను నేను పండగనాటు పందెం కోడిని తలవడం సరే పండక్కు కూతురు వస్తుందన్న సంతోషం కంటే అల్లుడు వస్తాడు అంటేనే కల్లోలాగా ఉంది నాకు అంది మా ఆవిడ వచ్చేవాడు వస్తాడు పోతాడు వాడి కోసం వృధా ఏం ఈ కల్లోలం ఇవన్నెందుకు అన్నాడు మా స్వామి వృధానంద ముసలోడయ్యాక మా నాన్నలో కాస్త చాదస్తం పెరిగిందంటారు అందరూ పెద్దవాడయ్యాడుగా దాని ఊరుకోడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు అందుకే మా పిల్లలు కాలనీ అమ్మాయిలు కుర్రాళ్ళు కలిసి ఆయనకి స్వామి వృద్ధానంద అని పేరు పెట్టారు అది కాస్త కాలక్రమాన స్వామి వృధానందగా మారిపోయింది అది ఎలా అంటే ఆయన వస్తువులను వేస్ట్ చేయొద్దంటారు ఆమ్లెట్ వేసాక మా ఆవిడ గుడ్లను చెత్త కుండీలో వేస్తే వాటిని అక్కడి నుంచి తీసి పౌడర్ అయ్యేలాగా చిదిమి గులాబీ కుండీలో వేసే వరకు అదే పని మీద ఉంటారు ఆయన సో పెంకు జర్నీ చెత్తకుండి టు గులాబీ కుండి అన్నమాట అంటూ ఆయనను ఆట పట్టిస్తూ ఉంటారు మా చిన్నమ్మాయి కాలనీలోన ఆమె ఫ్రెండ్స్ వస్తువులు సరే ప్లేస్ కూడా వేస్ట్ చేయకండి అంటూ చుక్కంత జాగా కనిపించిన మొక్క నాటేస్తూ ఉంటారు మా నాన్న లేని స్థలం అంగుళం అందుబాటులో ఉండదు అయినా ఆరు కుండీలు దొరికితే వాటిని అటకలెక్కించి అందులోని తీగలని కిటికీల మీదగా పారించి నానా హంగామా చేస్తారు ఆయనకే ఒక ఎకరాల భూమి దొరికితే ఎలా ఉండేదా అని వేసుకుంటారు నా కూతురు దాని ఫ్రెండ్స్ ఆరు కుండీల ఫామ్ యజమాని అంటారు ఇలా తమ మాటల్ని గాలిపటాలను ఎగరేస్తూ సెటైర్లు లడాయి పెట్టుకుంటూ ఒకరి మాటలను మరొకరు బీంచ్ కాట్ పద్ధతిలో చోక్స్ కట్ చేసుకుంటూ ఉంటారు ఆ మైలంతా కీంచ్ కాట్ నాన్న మరీ అంత చాదస్తంగా ఉండకు నీ మనవరాళ్ళు దాని ఫ్రెండ్స్ నీకు పెట్టిన పేరేమిటో తెలుసా స్వామి ఆట అన్నాను దానికి ఆయన నవ్వుతూ నా వయసుకొచ్చాక నా వయసు వాళ్ళని పరోక్షంగా ప్రస్తావిస్తూ ముసలోడు నశపెడుతూ ఉంటాడు అని అనటం మామూలేరా చాలామందికి నాది వృద్ధాప్యం అనిపిస్తుంది ఈ పిల్లలంతా కలిసి స్వామి వృద్ధానందాను వృధానంద చేసేశారు అని నవ్వేశాడు నాన్న మా నాన్నకి ఎంతో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయింది మోడ్రన్ అవుట్లుక్ బిడ్డ వస్తుందన్న ఆనందం కొద్దీ అరిసెల కోసం గరిసెలు తోడివేయకు బొబ్బట్లు నిప్పట్లు అంటూ ఉట్ ఉట్లు నేలకు దించకు ఉన్నంతలో పెట్టు ఉత్సవం చేయి అంతేగాని అందలంలో అట్లం పె అట్ల పెనం పరచకు అన్నారు మా నాన్న తన కోడలను ఉద్దేశించి సరేనండి అంది ఆమె వినయంగా మళ్ళీ చాటుగా నా దగ్గరికి వచ్చి ఇంటెల్లుడు వస్తుంటే వంట దగ్గర కూడా ఈ తంతా తంటాయి ఏమిటండి అంది ప్లేట్లో డేగిసాలో ఉండే అంత గంటే కాకుండా కాస్త పట్టుకోవడానికి అనువుగా ఉండే చెంచా పెట్టమంటున్నారు మా నాన్న అంతే అన్నాను నేను ఈ మాటలేమి వినకపడ వినపడకపోయినా ఇలాంటిదేదో సంభాషణ జరుగుతున్నట్టు కనిపెట్టారు ఆయన మా దగ్గరకు వస్తూ మీకు విషయం తెలుసా ఫ్లూటో స్టేటస్ రద్దు చేశారట అన్నారు ఫ్లూటో స్టేటస్ ఏమిటి మావయ్య అంది మా ఆవిడ మనకి నవగ్రహాలు కదమ్మా అందులో చివరిదైనా ఫ్లూటో గ్రహానికి ఉండాల్సిన లక్షణాలు ఏం లేవని గ్రహించారట సైంటిస్టులు గ్రహాల సంఖ్య తగ్గినా జామాత మాత్రం పదో గ్రహమే ఏ గ్రహానికి ఆ గ్రహం వచ్చినా భయపడరు కానీ దశమ గ్రహ జామాత అలుగుతారేమోనని పెళ్లి కూతురు మాతకి తెగ బెంగ అని కోడలు వైపు చూస్తూ చిరునవ్వు నవ్వారు మా నాన్న అది కాదండి అంటూ ఏదో చెప్పబోయింది మా ఆవిడ ఏం పర్లేదమ్మా మేకులేమి మిగలక కొత్త ఏడాదికి వచ్చిన క్యాలెండర్లు రాయని డైరీలు అలా టేబుల్ మీద వేస్ట్గా పడున్నప్పుడు కానీ తెలియదు ఎంతెంత సంపద వేస్ట్ పోతుందో అన్న విషయం కొత్త అల్లుడనే గౌరవంతో పరబ్రహ్మ స్వరూపాన్ని గౌరవించకుండా పారేయకండి అన్నారు ఆయన ఆయన వృధానంద కాదు ఆయనది వృద్ధాప్యము కాదు నా దృష్టిలో ఆయన స్వామి వృద్ధి ఆనంద సంపూర్ణ సమృద్ధి ఆనంద అమిత గౌరవంగా ఆయన వైపు చూస్తూ అంది మా ఆవిడ ఇదండి కథ అంటే ఆయన వృధా చేయొద్దు దేన్నైనా అని చెప్పి వృద్ధాప్యంలో ఆయనకు తెలిసినటువంటి కొన్ని విషయాలు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎప్పుడైనా ముసలి వాళ్ళు చెప్తే మనం వింటామా వినం ఎందుకంటే వాళ్ళదంతా చాదస్తంలా కనపడుతుంది మనకి ఎందుకంటే మనం ఏం చేసినా వాళ్ళు తప్పుపడుతుంటారు మనం అలా అనుకుంటామే కానీ నిజంగా నేను ఇంత వరస్టు పనులు చేస్తున్నానా అందుకే ఆయన తప్పు పడుతున్నాడా అని చెప్పని మాత్రం అనుకోరు నేను చేసేది కరెక్ట్ ఆయనే ఏదో మాట్లాడుతూ ఉంటాడు మొసలిడు చోట కూర్చోక అన్నట్టుగా కామెంట్ చేస్తూ ఉంటారు సో ఇది దాంట్లో ఉన్నటువంటి ఒక మంచి కథ థ్యాంక్ యూ అందుకనే మీరు గుర్తు చూసారో లేదో ఓల్డ్ కాలంలో పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి అసలు మండువా లో గిల్ అనమాట మొత్తం చుట్టూ ఉండే మధ్యలో ఖాళీగా ఉంటుందన్నమాట అలా పక్కన పైనుంచి నీళ్లు పడుతుంటాయి అంత పెద్ద మండువాళ్ళు దాంట్లో ఒక ఏడు ఎనిమిది మంది ఫ్యామిలీలో తొమ్మిది మంది ఫ్యామిలీలో కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు గట్టిగా పెళ్ళైందంటే పది రోజులు కూడా ఉండట్ల ఎమ్మటే వేరే ఇంటికి వెళ్ళిపోతున్నారు భార్య భర్త ఎందుకంటే ప్రశాంతంగా బతుకుతాం ఈ పెద్దవాళ్ళతో మనం బతకలేము అలాంటి కాన్సెప్ట్కి వచ్చారు ఇది అది ఇది దీనికి సంబంధించింది అనమాట అది కూడా థ్యాంక్ యూ